हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈరోజు మనము సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి అలాగే రిగ్రెషన్ టెస్టింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనము క్లియర్ గా చూద్దాము సో చాలా మంది అడుగుతున్నారు సో ఎగ్జాంపుల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి సో ఈ పార్ట్ వరకు మనం క్లియర్ గా అర్థం చేసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో సో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ లో వెళ్దాం మనం డెఫినేషన్ చూసుకుంటే రిగ్రెషన్ టెస్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్ ఆర్ రీఎక్స్‌క్యూటెడ్ టు change the previous functionality of the application is working fine and the new changes have not produced any bugs. Next, regression testing can perform on a new build when there is a significant change in the original functionality. It ensures that the code still works even the changes are occurring. The regression means retest those part of the application which are unchanged. సో ఇది మనకి డెఫినేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూలో అడిగిన రిగ్రెషన్ టెస్టింగ్ ఏంటి అంటే ఏంటి సో ఎలా పర్ఫామ్ చేస్తారు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు సో దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని కూడా అడుగుతారు సో కాబట్టి ఇలాంటి డెఫినేషన్ మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది సో ఎందుకంటే మనకి రిగ్రెషన్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ శానిటీ ఇవన్నీ మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో రెగ్యులర్గా చేసే లైక్ యాక్టివిటీ సో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు సో మనం లెవెల్ ఆఫ్ టెస్టింగ్ లైక్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాము సో ఇదొక రిగ్రెషన్ టెస్టింగ్ అని చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇందులో మనం ఇష్యూస్ని ఎక్కువగా ఫైండ్ అవుట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మనము డెఫినేషన్ ఇంకా క్లియర్గా అయితే అర్థం చేసుకుందాం సింపుల్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి రిగ్రెషన్ టెస్టింగ్ని మనము టెస్ట్ కేసెస్ని మళ్ళీ రీఎక్స్క్యూట్ చేస్తారు సో ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం మనం చూసుకున్నా కూడా సో ఏదో ఒక అప్లికేషన్ ఉందనుకోండి సో ఒక జీమెయిల్ ఉంది జీమెయిల్కి ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేస్తారు సో జీమెయిల్లో ఇన్బాక్స్ ఉంది నెక్స్ట్ సెండ్ బాక్స్ ఉంటాయి నెక్స్ట్ అవుట్ బాక్స్ అనే ఫంక్షనాలిటీ యాడ్ చేస్తారు సో అప్పుడు ఏం చేస్తామంటే అవుట్ బాక్స్ని టెస్ట్ చేస్తాం సో ఆ కాంపోనెంట్ని ఆ మాడ్యూల్ని మనం క్లియర్గా టెస్ట్ చేస్తాం సో దీంతో పాటు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అంటే ఇన్బాక్స్ కానీ సెండ్ బాక్స్ కానీ ఇవి బ్రేక్ అవ్వకూడదు అంటే ఈ కొత్త చేంజ్ వల్ల ఏదైతే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకూడదు అలాగే ఈ కొత్త ఫంక్షనాలిటీ అంటే కొత్త చేంజెస్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వాలి సో ఈ విధంగా టెస్ట్ కేసెస్ని రాసుకొని సో ఇలాంటి సినారియోస్లో టెస్ట్ కేసెస్ని రాసుకొని ఎగ్జిక్యూట్ చేసి బగ్ని పాయింట్అవుట్ చేయాలి అంటే అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బగ్స్ కస్టమర్ ఫేస్ చేయకూడదు సో ఇలాంటి లైక్ టైప్ ఆఫ్ టెస్టింగ్ని మనం రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు ఇక్కడ అంతేకాకుండా రీఎక్స్క్యూట్ అని కూడా ఉంది సో ఎందుకు అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనాలిటీ న్యూ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే మనకు ప్రీవియస్ ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నావో అవి ఎక్స్క్యూట్ చేస్తాం కాబట్టి రీటెస్టింగ్ అని చెప్పేసి రీఎక్స్క్యూషన్ అని చెప్పేసి రిగ్రెషన్ టెస్టింగ్ని చెప్తారు సో ఈ విధంగా మెయిన్ కొత్త చేంజెస్ ఏమైనా వచ్చినా నెక్స్ట్ కొత్త ఫ్యూచర్స్ ఏమైనా యాడ్ చేసినా లేకుంటే కొత్త క్రిటికల్ బగ్స్ ఏమైనా లైక్ ఫిక్స్ చేసిన సో ఇలాంటి సినారియోస్లో మనము రిగ్రెషన్ టెస్టింగ్ని చేస్తాం సో రిగ్రెషన్ టెస్టింగ్ యొక్క మెయిన్ ఏమేంటంటే సో ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవ్వకూడదు లైక్ ఏదైతే కొత్త చేంజెస్ ఉన్నాయో అవి ప్రాపర్గా వర్క్ అవ్వాలి అప్లికేషన్ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వాలి అది ఒక మెయిన్ థీమ్ అనేది సో సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో సో ఈ మొత్తంని తన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు సో తన టెస్టింగ్ చేసి సో లైక్ బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత రీటెస్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అలాగే దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము సో ఈ రిగ్రెషన్ టెస్టింగ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి టైప్స్ ఉన్నాయి అలాగే మనము దీని కానీ క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది ఓహో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇది సో దీనికోసం ఇలాంటి సినారియోస్లో టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి రియల్ టైమ్ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు మైండ్లో ఉంటుంది అలాగే మీకు వర్క్ విషయంలో కూడా వర్క్ చేసేటప్పుడు కూడా మీకు ఇలాంటి ఫేస్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ లెవెల్లో కూడా మీకు ఈజీగా మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెన్ న్యూ ఫంక్షనాలిటీ యాడెడ్ టు ద అప్లికేషన్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము సో ఏదైనా న్యూ ఫంక్షనాలిటీ యాడ్ అయినప్పుడు ఒక అప్లికేషన్కి సో ఇలాంటప్పుడు మనము టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆన్సర్ చూసుకుంటే మనకు వెబ్సైట్ హ్యాజ్ ఏ లాగిన్ ఫంక్షనాలిటీ విచ్ అలౌస్ యూజర్ టు లాగిన్ ఇన్ ఓన్లీ విత్ జీమెయిల్ నౌ ప్రొవైడింగ్ ఏ న్యూ ఫీచర్ టు డూ లాగిన్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ సో మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా సో ఏదైనా అప్లికేషన్ లాగిన్ చేసేటప్పుడు జనరల్గా ఈమెయిల్ అలాగే మనకి ఫేస్బుక్ సో ఇలాంటి ఇన్స్టాగ్రాము సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తారు ఎందుకంటే ఆ అకౌంట్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనే అప్లికేషన్ సో ఇలాంటి కొత్త ఫంక్షనాలిటీ కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు మనం రిగ్రెషన్ టెస్ట్ కేసెస్ని రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాము నెక్స్ట్ వెన్ వేర్ ఈజ్ ఎ చేంజ్ రిక్వైర్మెంట్ సో మనకి ఎక్కడ చేంజ్ జరిగింది, సో ఎక్కడ చేంజ్ చేశారు, డిప్లాయ్మెంట్ ఎక్కడ చేశారు, సో ఎలాంటి ఇష్యూస్ని ఫిక్స్ చేశారు క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దానివల్ల మనకి ఫంక్షనాలిటీ బ్రేక్ అయ్యే అవకాశం ఉందా అన్నట్టు ఒక పాయింట్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫర్గాట్ పాస్వర్డ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లాగిన్ పేజ్ విచ్ ఈస్ అప్లికేబుల్ ప్రీవియస్లీ. సో ఏదైనా మనకి అప్లికేషన్లో ఫ్యూచర్ని కానీ ఏదైనా ఒక మాడ్యూల్ని కానీ రిమూవ్ చేసినప్పుడు, సో అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తన ఎగ్జాంపుల్ కింద ఫర్గాట్ పాస్వర్డ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లాగిన్ పేజ్, ఫర్గాట్ పాస్వర్డ్ అనేది మనకి ఆప్షన్ అనేది తీసేశారు. అంటే ప్రీవియస్లో అది ఉన్నింది, టెస్ట్ చేసాము, నెక్స్ట్ అది రిమూవ్ చేసేసారు. సో రిమూవ్ చేసిన తర్వాత సో జస్ట్ రిమూవ్ చేశారులే, ఇంకా టెస్టింగ్ అయితే ఏం అవసరం లేదులే, ఎందుకంటే మనము ఆల్రెడీ టెస్ట్ చేసాము, జస్ట్ ఇది రిమూవ్ చేశారు, దీనివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు అని అనుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు 100%. సో అందుకని ఆ ఫంక్షనాలిటీ తీసేసడం వల్ల మళ్ళీ ప్రీవియస్ ఫంక్షనాలిటీకి ఏమైనా బ్రేక్ అవుతుందా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అవుట్ అయ్యేటప్పుడు, లేదంటే ఏమైనా ఆపరేషన్స్ అప్లికేషన్లో పర్ఫామ్ చేసినప్పుడు, సో ఇలాంటి సినారియోస్లో కూడా మనం టెస్టింగ్ అయితే చేయాలి. ఎందుకంటే ఒక కొత్త ఫ్యూచర్ని కానీ మాడ్యూల్ని కానీ యాడ్ చేసినప్పుడు టెస్ట్ చేయడము, నెక్స్ట్ ఏదైనా రిమూవ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ చేంజెస్ అనుకోవచ్చు మనము. చేంజెస్ మీన్స్ లైక్ కొత్తవన్నీ యాడ్ అవ్వచ్చు, రిమూవ్ చేయవచ్చు. సో ఐదు వీటిని మనం చేంజెస్గా ట్రీట్ చేస్తాము. సో కాబట్టి ఇలాంటి కేసెస్లో కూడా సో మనం టెస్ట్ కేసెస్ని రాసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. కంపల్సరీగా బగ్స్ అయితే వస్తాయి, దాంట్లో డౌట్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ అయితే తీసుకున్నారు. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వెన్ దేర్ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఫిక్స్. సో మనకి జనరల్గా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటాము. అంటే బల్క్ అమౌంట్ ఆఫ్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు ఇష్యూస్ వస్తాయి, లేదంటే మనకు ఎక్కువ లోడ్ లైక్ దాని మీద పుష్ చేసినప్పుడు వస్తాయి. దాంతోపాటు మనకి మినిమల్ రిక్వైర్మెంట్ సిస్టమ్ ఉన్న సిస్టంలో కూడా మనము యాక్సెస్ చేసేప్పుడు మనకు కంపాటబిలిటీ టైప్ ఆఫ్ టెస్టింగ్లో కూడా మనము ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తాము. సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే లోడింగ్ ఆఫ్ హోమ్ పేజ్ టేక్స్ 8 seconds, రెడ్యూస్ ద లోడింగ్ టైం టు 2 or 3 seconds. సో జనరల్గా మనకి పేజ్ లాగిన్ అయినప్పుడు కానీ సో మనకు యూఆర్ఎల్ ఓపెన్ చేసినప్పుడు కానీ లోడింగ్ ఇష్యూస్ కొన్నిసార్లు ఫేస్ చేస్తాము. అది కొన్నిసార్లు సర్వర్ సైడ్ ఉంటుంది, అలాగే కొన్నిసార్లు అప్లికేషన్ లెవెల్లో కూడా ఉంటుంది. సో సర్వర్ సైడ్ అనుకోండి, సో అది మన సైడ్ నుంచి కాదు, సో సర్వర్ సైడ్ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది. బట్ అప్లికేషన్ లెవెల్లో అయితే మనం ఏం చేస్తామంటే ఇలాంటి కేసెస్లో కూడా వాళ్ళు ఇష్యూస్ని ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తారు. సో అప్పుడు మనము ప్రాపర్గా బేసిక్ ఫంక్షనాలిటీ అంటే లాగిన్ నుంచి లాగౌట్ వరకు ప్లస్ ఇంక్లూడింగ్ ఆప్షన్స్ లైక్ ఫంక్షనాలిటీస్ కానీ, అలాగే మనం ఆపరేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కదా, సో అలాంటి టైంలో మనకి అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది. సో నెక్స్ట్ మనకు ప్రీవియస్లో మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది కదా, సో అదే కాన్ఫిగరేషన్లో కూడా దీన్ని టెస్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఈజీగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ప్రీవియస్ 8 seconds అనేది ఉంది లోడింగ్, ఇప్పుడు 2 లేదా 3 seconds అంటున్నారు. సో ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే బేసిక్ ఫంక్షనాలిటీ సిస్టంలో కూడా టెస్ట్ చేస్తాము. అంటే జనరల్గా మనం యూస్ చేసే సిస్టంలో కూడా టెస్ట్ చేసినప్పుడు లోడింగ్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత మనము అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత రీఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ లోడింగ్ చెక్ చేస్తాము. సో ఎలా ఉంది అప్లికేషన్ యొక్క. సో ఇలాంటి కేసెస్లో అంటే లైక్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఫిక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల ఓవరాల్ అప్లికేషన్ మీద ఎక్కువ డిపెండెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని రాసుకొని దీన్ని కూడా మనం రీటెస్ట్ ఏం చేస్తాము. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే వెన్ ద డిఫెక్ట్ ఫిక్స్డ్. సో డిఫెక్ట్ అంటే ఇష్యూస్ని ఫిక్స్ చేసినప్పుడు సో దాని యొక్క ప్రాసెస్ నెక్స్ట్ అక్కడ ఏం చేస్తాం, ఎలాంటి స్టెప్ తీసుకుంటామని చెప్పేసి చూద్దాం. అజ్యూమ్ ద లాగిన్ బటన్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యూ లాగిన్ పేజ్ అండ్ ఏ టెస్టర్ రిపోర్ట్ ఎ బగ్ స్టార్టింగ్ దట్ ద లాగిన్ బటన్ ఈస్ బ్రోకెన్. ఓకే, అంటే ఒక లాగిన్ బటన్ పనిచేయలేదు, అంటే ఇది బ్లాకర్ ఇష్యూ. సో లాగిన్ అవ్వకపోతే ఇంకా మనం తను ఏం చేస్తాడు, సో అలాంటప్పుడు టెస్టర్ ఏం చేస్తారంటే ఒక ఇష్యూ క్రియేట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ ద బగ్ ఫిక్స్డ్ బై డెవలపర్ టెస్టర్ టెస్ట్ ఇట్ టు మేక్ షూర్ లాగిన్ బటన్ ఈస్ వర్కింగ్ as per the expected results. Simultaneously tester tests other functionality which is related to the login button. సో మనకి జనరల్గా డెవలపర్ ఏదైతే ఇష్యూని ఫిక్స్ చేస్తారో సో తను ఏదైతే లాగిన్ బటన్ ఉందో దాన్ని టెస్ట్ చేస్తాడు. సో డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ టెస్టర్ ఏం చేస్తారంటే ఆ లాగిన్ బటన్ టెస్ట్ చేసిన తర్వాత అదర్ ఫంక్షనాలిటీ. సో అదర్ ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ ఫిక్స్ వల్ల అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా లేదా అని చెప్పేసి ఓవరాల్ అప్లికేషన్ని మళ్ళీ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది ఏదైనా బగ్స్ ఫిక్స్ చేసినప్పుడు అంటే క్రిటికల్ బగ్స్, స్మాల్ మైనర్ బగ్స్ అనుకోండి, యూఐ రిలేటెడ్, స్ట్రింగ్ రిలేటెడ్, స్మాల్ కొన్ని పాపప్స్ యాడ్ చేస్తారు. సో అలాంటి టైంలో ఏంటంటే అక్కడ వరకు బేసిక్ శానిటీ పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇది క్రిటికల్ ఇష్యూస్ కానీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ పర్ఫామ్ చేసినప్పుడు టెస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ హోల్ అప్లికేషను. డెవలపర్ ఏం చేస్తారంటే ఏదైతే ఫిక్స్ చేశారో ఆ పార్ట్ వరకు టెస్ట్ చేసి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటాం, వెన్ దేర్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ కాన్ఫిగరేషన్ చేంజెస్. సో ఏదైనా ఎన్విరాన్మెంట్ కానీ కాన్ఫిగరేషన్ చేంజెస్ కానీ వచ్చాయనుకోండి, సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఫర్ ఎన్విరాన్మెంట్ అప్డేట్ ద డేటాబేస్ ఫ్రమ్ MySQL టు Oracle. సో ఎన్విరాన్మెంట్ చేంజెస్ అంటే మనకి ఓవరాల్గా ఓఎస్ లెవెల్లో ఉండొచ్చు, అలాగే డేటాబేస్ లెవెల్లో ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో డేటాబేస్ లెవెల్లో అంటే సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా ఇన్పుట్ ఎనీథింగ్ ఏదైనా ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఏదైనా యాడ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఎలాంటి కరప్షన్ ఉండకూడదు. అంటే ఒక యూజర్ యొక్క ఇన్ఫర్మేషను తను ఏదైతే యాక్సెస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాడు, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. తను ఎప్పుడైతే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తనకు చూపించాలి. అలాగే తన యొక్క టేబుల్స్ రికార్డ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ కూడా చూపించాలి. ఎందుకంటే ఇదంతా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అక్కడ చూపించకుండా ఎర్రర్స్ కానీ త్రో చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రాపర్గా అక్కడ డేటాబేస్లో కూడా మనం టెస్ట్ కేసెస్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ విధంగా పర్ఫామ్ చేసే టెస్టింగ్ని మనము రిగ్రెషన్ టెస్టింగ్ అంటాము. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ మనము ఇంటిగ్రేషన్ టెస్టింగ్ దానికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.